మ్యాట్తో మేనేజ్మెంట్ ఎంబీఏ మ్యాట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ విడుదల దేశంలో ఆరు వందలకు పైగా బి స్కూళ్ళలో ప్రవేశం దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై తొమ్మిది దేశంలోని బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో ఎంబీఏ కోర్సులో చేరేందుకు ఉద్దేశించిన మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ రెండు వేల ఇరవై డిసెంబర్కు నోటిఫికేషన్ వెలువడింది మ్యాట్ దేశవ్యాప్తంగా ఏటా నాలుగు సార్లు ఫిబ్రవరి మే సెప్టెంబర్ డిసెంబర్లలో జరుగుతుంది దీన్ని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు కోవిడ్ కారణంగా మ్యాట్ రెండు వేల ఇరవై డిసెంబర్ నిబంధనలో మార్పులు చేశారు కొత్తగా ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ ఐబీటీని ప్రవేశపెట్టారు ఈ నేపథ్యంలో మ్యాట్తో ప్రయోజనాలు కొత్త విధానం పరీక్షా విధానం సిలబస్ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం ఆరు వందలకు పైగా బీ స్కూళ్ళలో ప్రవేశాలు మేనేజ్మెంట్ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సైతం మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడేందుకు ఎంబీఏలో చేరతారు ఏదైనా డిగ్రీ అర్హతతో మ్యాట్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఏటా ఫిబ్రవరి మే సెప్టెంబర్ డిసెంబర్ నెలలో నాలుగు సార్లు జరిగే మ్యాట్కు సంబంధించి ఏ సెషన్లో ఎంట్రెన్స్ రాసినా ఆ స్కోరు ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది ఈ స్కోరు ఆధారంగా దేశంలోని దాదాపు ఆరు వందలకు పైగా బిజినెస్ మేనేజ్మెంట్ స్కూళ్ళలో ప్రవేశం పొందవచ్చు పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే మ్యాట్ పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది మొత్తం రెండు వందల ప్రశ్నలకు రెండున్నర గంట అనగా నూట యాభై నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంది ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుండి వన్ బై ఫోర్త్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ శాతం మార్కుల కోత విధిస్తారు నెక్స్ట్ ఐదు విభాగాలు ఉన్నాయి మ్యాట్ పరీక్షలో మొత్తం ఐదు విభాగాలు ఉన్నాయి అవి ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ నలభై ప్రశ్నలు నలభై మార్కులు లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఇంగ్లీషు నలభై ప్రశ్నలు నలభై మార్కులు డేటా అనాలసిస్ అండ్ సఫిషియెన్సీ నలభై ప్రశ్నలు నలభై మార్కులు మ్యాథమెటిక్స్ నలభై ప్రశ్నలు నలభై మార్కులు ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ నలభై ప్రశ్నలు నలభై మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది మొత్తంగా పరీక్ష రెండు వందల ప్రశ్నలు ఉంటాయి రెండు వందల ఉంటాయి నెక్స్ట్ ఐబిటి మోడు ఐబిటి మోడు మ్యాథ్ రెండు వేల ఇరవై ఏటా నాలుగు సార్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీతో పాటు పేపర్ టెస్ట్ పేపర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే నిర్వహిస్తారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఈ ఏడాది మ్యాట్ను ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ మోడ్లో కూడా నిర్వహించనున్నారు ఈ సంవత్సరానికి ఎంట్రెన్స్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ను నిలిపివేశారు డిసెంబర్ సెషన్లో ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెస్టుకు నవంబర్ ఇరవై ఒకటి నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ ఆర్ పేపర్ టెస్ట్ టెస్ట్ ఫీజు పదహారు వందల యాభై రూపాయలు రెండు ఐబీటీ మోర్స్ టెస్టులు రాయాలనుకుంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి నెక్స్ట్ సిలబస్ ఏ ఎంట్రెన్స్ టెస్ట్లో అయినా మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ముందు సిలబస్ గురించి తెలుసుకోవాలి మ్యాట్ రెండు వేల ఇరవైలో ఇచ్చిన ఐదు విభాగాల్లో ఏ ఏ అంశాలు ఉన్నాయో గుర్తించి దాని ప్రకారం సిలబస్ ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి స్కోర్ చేయడం సులభం అవుతుంది నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఈ విభాగంలో అభ్యర్థులు విమర్శనాత్మక ఆలోచనను అంచనా వేస్తారు సిరీస్ అండ్ సీక్వెన్సెస్ క్రిటికల్ రీజనింగ్ డేటా అరేంజ్మెంట్ బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ సెన్స్ ఇన్పుట్ అవుట్పుట్ విశ్లేషణ కోడింగ్ డీ కోడింగ్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు చదవాల్సిన విభాగాలు క్రిటికల్ రీజనింగ్ విజువల్ రీజనింగ్ అసెంబ్షన్స్ ప్రిమైజ్ కన్క్లూజను అసెర్షను అండ్ రీజన్స్ స్టేట్మెంట్స్ అండ్ అసెంప్షన్ ఐడెంటిఫైయింగ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫైయింగ్ అరేంజ్మెంట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఐడెంటిఫైయింగ్ ప్రాబుల్లీ ట్రూ ప్రాబులిటీ ఫాల్స్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఈ విభాగంలో అభ్యర్థులు అర్థమెటిక్స్ జామెంట్రీ బిజినెస్ మ్యాథమెటిక్స్ విభాగంలో నుండి ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది అందువల్ల ఈ అంశాలకు సంబంధించి ప్రాథమిక సూత్రాల నుండి చదవాల్సి ఉంటుంది చదవాల్సిన విభాగాలు జామెంట్రీ ట్రిగనమెట్రీ రేషియో అండ్ ప్రిపరేషన్ పర్సంటేజెస్ ఇన్ఇక్వేషన్స్ క్వార్డిక్ అండ్ లీనియర్ ఇక్వేషన్స్ ఆల్ జిబ్రా ప్రాఫిట్ అండ్ లాస్ యావరేజ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ టైం అండ్ స్పీడ్ డిస్టెన్స్ వర్క్ అండ్ టైము నంబర్ సిస్టమ్ హెచ్ఈసిఎఫ్ అండ్ ఎల్సిఎమ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ నెక్స్ట్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షను మ్యాట్లో అభ్యర్థికి ఇంగ్లీష్ భాషపై ఉన్న నైపుణ్యాన్ని పరీక్షిస్తారు ఈ విభాగంలో అభ్యర్థుల గ్రహణ శక్తి కాంప్రిహెన్షన్ రీడింగ్ స్కిల్స్కును అంచనా వేస్తారు అభ్యర్థులు ఇచ్చిన ప్యాసేజ్ ఆధారంగా ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలి చదవాల్సిన విభాగాలు వచ్చేసి వెర్బల్ రీజనింగ్ యూజింగ్ ద సేమ్ వర్డ్ విత్ ద విత్ ఏ డిఫరెంట్ మీనింగ్ సిలాయిజమ్స్ అనాలజిస్ కాంటెస్ట్ వాళ్ళు యూజెస్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ యాంటానిమ్స్ సినానిమ్స్ ఐడియమ్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్మన్ అవుట్ జంబుల్ పారాగ్రాఫ్స్ సెంటెన్స్ కరెక్షన్ సెంటెన్స్ కంప్లీషన్ ఫారిన్ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ ఇన్ ఇంగ్లీష్ నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ ఈ విభాగంలో కోడింగ్ అండ్ డీ కోడింగ్ డైరెక్షన్ సెన్స్ ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్ సైన్స్పై ప్రశ్నలు అడుగుతారు చదవాల్సిన అంశాలు కాలం గ్రాఫ్స్ బార్ బార్గ్రాఫ్స్ లైన్ గ్రాఫ్స్ పై పైచాట్ గ్రాఫ్స్ రిప్రజెంటేటింగ్ ఏరియా వెండ్ డయాగ్రాఫ్స్ నెక్స్ట్ ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇందులో జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు ఈ విభాగంలో ప్రశ్నలు వర్తమాన అంశాలకు అంటే కరెంట్ అఫైర్స్కు సంబంధించినవి వస్తాయి దీంతోపాటు జనరల్ నాలెడ్జ్ పైన అంటే జీకే పైన కూడా ప్రశ్నలు ఉంటాయి చదవాల్సిన విభాగాలు కరెంట్ అఫైర్స్ బిజినెస్ కంపెనీల పంచి లైన్లు సంస్థలు ఉన్నతాధికారులు మేజర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఫేమస్ అవార్డ్ అండ్ ప్రైజెస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకాలు మరియు రచయితలు సైన్స్ హిస్టరీ జాగ్రఫీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ సోషల్ ఇష్యూస్ స్పోర్ట్స్ ఫైనాన్స్ ఆటోమొబైల్స్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై హాల్ టికెట్ల జారీ డిసెంబర్ ఒకటి నుంచి ఉంటుంది ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఇంటర్నెట్ ఆరు పేపర్ టెస్ట్ పేపర్ బేస్డ్ టెస్ట్ ఫీజు పదహారు వందల యాభై రూపాయలు వెబ్సైట్ వచ్చేసి ఎంఏటి డాట్ ఏఐఎంఏ డాట్ ఐఎన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్